ఆయన మాటల్లో ఒక నిబద్ధత ఉంటుంది. చట్టానికి లోబడి ఆయన వాదన ఉంటుంది. విషయాన్ని సూటిగా తడబాటు లేకుండా పరిజ్ఞానంతో వివరించడం ఆయన నైజం. ఎవరినీ కించపరచకుండా నిజాలను ఎంతో నిర్భయంగా వెల్లడించగల మేధావి. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా నిబద్ధతతో స్పందిస్తారు. ఏ వర్గానికి ఎలాంటి ఆపద ఎదురైనా అండగా ఉంటూ వారిని గట్టెక్కించడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటారు. తన వాక్చాతుర్యంతో మేధావులను సైతం ఆలోచించేలా చేయగల సత్తా ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రక్రియ అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. సద్విమర్శలను హుందాగా స్వీకరిస్తూ తెలియకుండా తాను చేసిన చిన్న చిన్న తప్పులను సైతం ఒప్పుకుంటూ సరిదిద్దుకోగల నైపుణ్యం ఉన్న రాజనీతిజ్ఞుడు. న్యాయశాస్త్రాన్ని అపోసన పట్టిన ఆయన ప్రతి పలుకులో యథార్థం, నీతి, ముక్కుసుడితనం తాండవిస్తూ ఉంటుంది. ఆయనే భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రతినిధి, మచ్చలేని నాయకుడిగా నీరాజనాలు అందుకుంటున్న వ్యక్తి, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రఘునందన్ రావు. అభిమానులు ఆయనను అభిమానంగా, ప్రేమగా, గౌరవంగా వకీల్ సాబ్ అని పిలుచుకుంటారు. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం పత్రికా విలేకరిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రఘునందన్ రావు ఒక ప్రత్యేకత కలిగిన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చారు. రఘునందన్ రావు బాల్యం నుండి కూడా ఒక స్పెషాలిటీ కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన 1968 మార్చి 23న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి బలవంతరావు, తల్లి భారతమ్మ. బలవంతరావు అప్పట్లోనే పియూసీ వరకు చదువుకున్నారు. భగవంతరావు తండ్రి మరణించడంతో పెద్దవాడైన ఆయన కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. ఈయన తన ముగ్గురు చెల్లెల బాధ్యత కూడా తీసుకోవాల్సి రావడంతో తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కాగా భగవంతరావు భారతమ్మలు దూరపు బంధువులే. అప్పట్లో కొండ మార్పిడి పద్ధతిలో వీరి వివాహం జరిగింది. రఘునందన్ రావుతో పాటు ఇంకా 4 మగపిల్లలు ఉన్నారు. కాగా బొప్పాపూర్ గ్రామంలో 2వ తరగతి వరకే పాఠశాల ఉండేది. బస్సు ఎక్కాలంటే 5 కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చేది. దీనితో రఘునందన్ రావు దండోగల్ గ్రామంలో స్కూలులో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న తన మామగారైన రామ్ గోపాలరావు ఇంటి వద్దే ఉండి తన చదువును కొనసాగించారు. ఆయన అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత సిద్దిపేట బాయ్స్ స్కూల్లో చదువుకున్నారు. సెలవు దినాల్లో తన సొంత ఊరికి వెళుతూ ఉండేవారు. రఘునందన్ రావు సోదరులు ఒకవైపు చదువుకుంటూనే తమ సొంత పొలంలో పనిచేసుకుంటూ ఉండేవారు. ఇక ఇంటర్మీడియట్ విద్య పూర్తయ్యాక సిద్దిపేట డిగ్రీ కళాశాలలో సైన్స్ గ్రూప్లో డిగ్రీని పూర్తి చేశారు రఘునందన్ రావు. ఆ తరువాత ఆయన బీఈడీ కూడా చేశారు. తరువాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఒక కోచింగ్ సెంటర్ కూడా పెట్టారు. 10వ తరగతి విద్యార్థులకు బయోలాజికల్ సైన్స్ను బోధించేవారు. తరువాత డిఎస్సి రాసి అందులో క్వాలిఫై అయ్యారు. నారాయణ్ ఖేడ్ సమీపంలో ఆయనకు ఒక సొసైటీలో పోస్టింగ్ కూడా వచ్చింది. అదే సమయంలో తన మేనమామ కుమార్తెతో వివాహం నిశ్చయం అయ్యింది. తన మేనమామ రామ్ గోపాలరావు కుమార్తెయే మంజుల. వీరిద్దరికీ వివాహం చెయ్యాలని పెద్దలు చిన్నప్పుడే నిశ్చయించారు. వీరి వివాహం అయ్యాక మంజులకు పటాన్చెరు ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో రఘునందన్ రావుకు కూడా ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించారు. 1991 మార్చి 3వ తేదీన వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. అయితే రఘునందన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా ఆయనలో ఎక్కడో ఒక అసంతృప్తి తొలుస్తూ ఉండేది. వివేకానందుడి ఆశయాలను
విద్యార్థులకు అందేలా చేసే పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని భావించిన రఘునందన్ ప్రభుత్వం టీచర్ల పట్ల సరైన రీతిలో స్పందించడం లేదని గ్రహించారు. అందుకే ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు. తన సహధర్మచారిణి పటాన్ చెరువులో పనిచేస్తున్నందున ఆయన సిద్దిపేట నుండి పటాన్ చెరువుకు తన మకాంను మార్చారు. తరువాత ఎన్నెన్నో ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈనాడు తెలుగు దినపత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. ఆ తరువాత విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బిని పూర్తి చేశారు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానవ హక్కులలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. హైకోర్టులో అడ్వకేట్గా ఎన్రోల్. పటాన్ చెరువులోని తన సొంత ఇంటిలో కార్యాలయం తెరిచి నిరుపేదల తరపున వాదిస్తూ పేదల న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు రఘునందన్. ఆపదలలో ఉంటూ తన దగ్గరికి వచ్చిన వారికి ఉచితంగా కేసులు వాదించి వారికి న్యాయం జరిగేలా చూసేవారు. ఎవరికైనా ప్రమాదం ఉందంటే ఏమీ ఆలోచించకుండా తన ఇంట్లోనే ఆశ్రయం కలిగించేవారు. బాల్యం నుంచే సమాజ శ్రేయస్సును కోరుకునే రఘునందన్ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలను, వాటి చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అప్పుడే ఆయన కోర్టులో తెలంగాణ ఇతరులు చాలామంది పనిచేస్తూ ఉండడం గమనించారు. ఇలాంటి పరిస్థితి మారి తెలంగాణ ప్రాంతం వారికి సరే అయిన ప్రాతినిధ్యం దొరకాలని ఆయన ఆలోచించారు. ఇదే విషయమై పలుమార్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా కలిసి చర్చించేవారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా చేయాలని అప్పటి ప్రభుత్వాలతో కూడా ఆయన పోరాడారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్లు ముందడుగు వేయడం ఆయన గమనించారు. అప్పుడే కేసీఆర్ టీడీపీ నుండి బయటకు వచ్చారు. కోదండరాం, చెరుకు సుధాకర్, గాదే ఇన్నారెడ్డి లాంటి వాళ్లతో పాటు అనేక సంఘాల వారు కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. అందరూ ఒకే తాటిపై నిలబడాలని వారంతా నిశ్చయించుకోవడంతో రఘునందన్ మరికొందరితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండే ఆయన ఆ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ తరువాత పార్టీలో ముఖ్యమైన నాయకుల్లో హరీష్ రావుతో పాటు రఘునందన్ రావు కూడా ఉండేవారు. కేసీఆర్తో ముందు నుంచే రఘునందన్కు పరిచయం ఉండడంతో ఆయన పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. విషయాన్ని సూటిగా చెప్పగలిగే స్టామినా ఉండడంతో కేసీఆర్ కూడా రఘునందన్కు పలు కీలక బాధ్యతలను అప్పగించారు. ఒకవైపు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా కన్వీనర్గా పనిచేశారు. అయితే 1993లో అతనిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ తరపున ఒక కేసులో వాదించి వారికి బెయిల్ వచ్చేలా చేశారు రఘునందన్. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన ఒక మీటింగ్లో పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. ఇక స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా రఘునందన్ భేటీ అయ్యారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఇవన్నీ అవాస్తవాలని ఆయన కొట్టిపడేశారు. కొద్ది రోజులకే ఆయనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరి తొలుత ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014-2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముందు నుండి మన దుబ్బాకను మనమే అభివృద్ధి చేసుకుందాం అనే నినాదంతో ప్రజల్లో తనపై విశ్వాసాన్ని పెంచుకోగలిగారు. రఘునందన్ రావు గెలుపు తెలంగాణలో ఒక పెను సంచలనమే కాకుండా రాష్ట్ర బీజేపీలో కూడా కొత్త జవసత్వాలు నింపింది. అటు తర్వాత హుజూరాబాద్లో కూడా విజయాన్ని సాధించి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థాయిని పెంచుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పే దిశగా కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. మొన్న మునుగోడు ఎన్నికల్లో కూడా దాదాపు గెలిచేంత బలాన్ని పుంజుకుంది. అంతేకాకుండా రఘునందన్ రావు పలు ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో
తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో సహా నాయకులతో కలిసి ముందుకు నడుస్తున్నారు రఘునందన్ రావు. ఇది రఘునందన్ రావుపై వైఐ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ప్రజానాయకుడి స్పెషల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.